గతంలో చాలా మంది బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ పార్టీని తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని, అలాగే నష్టపోతున్న ఆటో శోధనలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పింది ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000 డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిను. ఈ ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పి మొత్తం 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు. మనోళ్ళు తెలిసి తెలియ ఒక మాట్లాడుతున్నారు ఆడిడ, 6 గ్యారంటీలు అని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలేమో 100 రోజులలో చేస్తామని, మిగతా 414 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు. రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది, నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగని 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అవుతా అంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు.